అమ్మా ఉప్పాడ సుందరే, దా దా చూపించి నీ ప్రతాపం. సెక్రటరీ, బస్సు ఆ ఊళ్ళో 6 గంటలకు బయలుదేరితే 7:30, 8:30, 10:30, 11 గంటల కల్లా మన ఊరు రావాలి. ఇంకా రాలేదేంటి? ఏమనండి, నాకు తెలిసావట్లేదు. నువ్వు మన ఊరు పులిమేరల కాడ నిలబడి కలిసి మేరలో బస్సు కనపడగానే లగెట్టుకొచ్చి మళ్ళాగే ఇంకో ఊర్లో కూడా బస్ కండక్టర్ కి డ్రైవర్ కి మర్యాదలు చేస్తున్నారేమో. మన తెలివితేటలు ఇంకేవాడుకుంటాయండి. మీరు కానీ వెళ్ళి ఎమ్మెల్యే గారికి 5 నిమిషాలు కనపడకపోతే మన పని మన శ్రమ వృధా కాలేదు రండి. ఒట్టి శ్రమ, 5 ఏళ్ళు శ్రమ పడ్డాము, చివరికి మీరు 5 నిమిషాల్లో తేల్చేశారు. ఇక సెక్రటరీ, నేను చింతామణి ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి, కానీ బస్సు రాగానే నువ్వు మాకు కబురు పెట్టు. చింతామణి కమాను కమాను. నీకు ఉద్యోగం వచ్చేస్తే నిన్ను మీ బావకిచ్చి పెళ్లి చేసేసి నేనే కాశీకి పోతాను. నీతో ఈ బావలు పడలేను. ఆహాహా, రండి రండి. మీలాంటి వాళ్ళు ఈ సభకు వస్తున్నారు అంటే మంచితనం 4 పాదాల మీద నడిచి వస్తున్నట్టుగా ఉంది. నీ కోసం రాలేదురా సుధా, హైదరాబాద్ ఇంటర్వ్యూకి వెళ్తుంది. నేను లేకుండా నీ మనవరాలికి హైదరాబాద్ లో ఉద్యోగం ఇచ్చేది ఎవడో? అయినా పర్లేదులే, మా లేడీ మెంబర్ ని ఎంటర్ పెట్టుకుని వెళ్ళాను అంటే ఎత్తిప్పింగ్ చేస్తాను ఉద్యోగం. రికమెండేషన్ అంటేనే దీనికి చిరాకురా. అమ్మమ్మ, ఇది రికమెండేషన్ కాదు, శ్రమదానం. మీరే దానాలు చేయక్కర్లేదు. అట్టయితే నువ్వు అంటి దోమకోవటం, ఈ ముసలాయన పేడపిసుకోవటం తప్పదు 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 అనిపిస్తోంది. నాకేమనిపిస్తోందో తెలుసా? ఈడ్చి పెట్టి నీ బూతి పళ్ళు రాలగొట్ట. నా తల్లే, నీ ఒక్కదానికేనేంటి, ఈ ఊళ్ళో చాలా మందికి ఉందా ముచ్చట, కానీ నేను దొరికితే మీకు. బాబుగారు, బస్సు వచ్చేస్తుందండి. వచ్చేసిందా? నువ్వు చూసావా? పోయిమని ఆరనే పడింది, దుర్రుమని మోతన పడింది. దుర్రుమని మోతన పడిందా? అయితే బస్సే, నువ్వు వెళ్ళి కనకే కదా వచ్చావు. హలో, ఏ దంగా టపకాయలు, సేవ టపకాయలు. కోకగట్టి కారు మబ్బు కాటు కెట్టి కొండ మీది చుక్కలన్నీ దండగట్టి కొప్పు నెట్టి వచ్చాను ఈ ఊరు మీకోసము. నచ్చింద పాములు నాయసము, సాములు నా సాములు, సాములు నా సాములు. Thank you.
ఆపు తల్లి ఆపు, అది బస్సు కాదు లారీ.